ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ నమస్కారం సురేష్ గారు నమస్కారం గారు కార్తీక మాసం ఎంటర్ అయిన కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా చేస్తే జరుగుతుందని చెప్పేసి బలంగా నమ్ముతారు డాక్టర్స్ అయినా సరే కొంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఖచ్చితంగా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఈ విధంగా చేస్తే కొన్ని సైకలాజికల్ హీల్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు అవునండి సో అది మాట్లాడుకుంటూనే కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు సో ఇది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే చాలా టైం పట్టొచ్చు కానీ కొంచెం క్లుప్తంగా మనం బ్రీఫ్గా హయ్యర్ లెవెల్లో చూద్దామండి సో ఫస్ట్ కార్తీక మాసం వచ్చేటప్పటికి మనకి కార్తీక దీపం అని తర్వాత సినిమాలని సీరియల్స్ అని ఈ టైంలో చాలా స్టార్ట్ చేస్తారు మన పాపులర్ సీరియల్ టీవీ సీరియల్ కూడా అది ఎండ్లాస్గా జరుగుతూనే ఉందన్నమాట అలానే కాకుండా ఈ మాసం ఏది చేసినా కానీ దాని ఎఫెక్ట్ అలానే ఉంటుంది ఇప్పుడు ఈ మాసంలో మనం ఏ చిన్న పని చేసినా కానీ ఇప్పుడు ఈ జన్మలో కాదండి నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో కూడా దాని ప్రభావం ఉండి ఎన్నో మూడు తరాలట్టు మూడు ఇటు ఏడు తరాలట్టు ఏడు ఇటు వెనక ముందు కూడా మనకున్న కర్మలన్నీ క్లీన్ చేసి మనిషి జన్మ ఎత్తినందుకు మనం సాధించాల్సిన పురుషార్థాలు అంట ధర్మార్థ కామ మోక్షాలు ఈ ప్రతి దాంట్లో ధర్మంలోను అర్థంలోను కామంలోను మోక్షంలోను మనకు ఎంతో పురోగమృద్ధి కలిగించి ఉన్నతమైన స్థితిని కలిగించడానికి కావాల్సిన చేయాల్సిన పనులను ఈ మాసంలో మనకి పురాణాలు కానివ్వండి అవన్నీ నిర్దేశించినవి అంతేకాదు ఈ టైంలో కూడా కనుక మనకి వెనక చేస్తే ఎంతో అభివృద్ధి సాధించవచ్చు దానికి సంబంధించిన పూజలు విధానాలు అన్నీ మనకి ఈ ఈ పురాణాలు మనకి చెప్పుడు పర్టికులర్ మన కార్తీక పురాణం అందరికీ బాగా పాపులర్ ఈ పురాణాలు ఎన్నో విషయాలు చెప్పేస్తున్నాయండి మనం కొంచెం కొంచెం లైట్గా టచ్ చేసుకుంటే దాని గురించి సిగ్నిఫికెన్స్ మీకు చెప్తాను అనమాట అలాగే మనకి ఫస్ట్ ఫస్ట్ ఈ కార్తీక పురాణంలో ఓపెనింగ్లోనే ఒక ఒక చిన్న శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే వశిష్ట మహర్షి చెప్తారు జనక మహర్షి మహారాజుగా చెప్తారు సో జనక మహారాజు గురించి వాళ్ళకి ఆత్మజ్ఞానం అయిపోయింది నేను సన్యాసం తీసుకుంటానని చెప్తారు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మజ్ఞానంలో కూడా ఉండి లౌకికమైన విషయాల్ని మనం డే టు చేయాల్సిన పనులు కాంప్రమైజ్ కాకుండా చేస్తూ అటు జ్ఞానిగాను ఇటు గాను ఇటు మనకు చేయాల్సిన లోక పనులు కూడా చేయాలి అందుకని చెప్పి చేసే ఒక గొప్ప వ్యక్తిగా అతను ఉండేసి అతను బ్రహ్మజ్ఞానంతో ఉండి ఇతను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అదేవిధంగా ఒక మెసేజ్ అనమాట మనకి మనకి ఆధ్యాత్మిక చింతన ఉండి భక్తి ఉండి మనం అవి చేస్తూ మనకు డే టు డే కావాల్సిన పనులు కూడా మనం చక్కగా చేయొచ్చు అనే దానికి జనక మహారాజు మనకు ఉదాహరణ పురాణాలలో తనకి వచ్చేటప్పటికి వశిష్ఠ మహర్షి చెప్తాడు అనమాట వశిష్ఠుడు ఎవరంటే బ్రహ్మకు పుట్టిన కుమారుడు అంటే ఈ సృష్టి అంతా ఎవరు నేచర్ మనకి సృష్టించింది బ్రహ్మ అతని కొడుకు వచ్చేటప్పటికి వశిష్టమర్ అతను స్వయాన జనక మహారాజుకి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని చాలా గొప్పగా చెప్తాడు అనమాట అందులో ఆ శ్లోకంలో ఏముంటుందంటే నా కార్తీక సమో మాసో నా కృతైన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగాయ సమం అని చెప్పేసి ఈ చిన్న శ్లోకంలో చెప్తారు దాని మీనింగ్ ఏమిటంటే కార్తీక మాసానికి స సమానమైన మంత్ అనేది లేదంట ఈ పన్నెండు మాసాలలో వచ్చేటప్పటికి ఎన్నో శాస్త్రాలు ఉండొచ్చు కానీ వేదాలకు సంబంధించిన శాస్త్రం అనేది లేదనమాట లాస్ట్ ఎన్నో నదులు ఉండొచ్చు కానీ గంగా నదికి సమానమైన నది అనేది లేదు అంతకందుకు ఇంత గొప్పగా మనకి వశిష్ట మహర్షి కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని వివరించారనమాట సో ఇందులో వచ్చేటప్పుడు కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది అసలు దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు కార్తీక మాసం అని చెప్తే కనుక మనం చూస్తేనంటే మూన్ మనకు చంద్రుడు ఈ మాసంలో వచ్చేటప్పటికి కృతికా నక్షత్రంలో పౌర్ణమి రోజున ఉంటాడు కాబట్టి పౌర్ణమి రోజున కృతిగా నక్షత్రంలో ఉండటం వల్ల ఇది కార్తీక మాసం అని చెప్పేసి ఈ మాసానికి పేరు పేరు అనమాట అలానేసినప్పుడు ఈ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పద్నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది నవంబరు పద్నాలుగు ఇరవై మూడో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే డిసెంబర్ పదమూడు ఇది ఎండ్ అవుతుంది ఈ మధ్యలో మనకి కార్తీక మాసం వచ్చేటప్పుడు చాలా కార్తీక మాసంలో పౌర్ణిమ వచ్చేటప్పుడు కార్తీక పౌర్ణమి వచ్చేటప్పుడు చాలా 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 విశిష్టత చాలా విశిష్టమైన రోజు వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమి అనమాట సో మనకి కార్తీక మాసం వచ్చేటప్పుడు ఫోర్టీన్త్ నవంబర్ స్టార్ట్ అవుతుందండి ఎండ్ సెట్ పదమూడు డిసెంబర్ థర్టీన్త్ ఎండ్ అయిపోతుంది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డే ఈ కార్తీక మాసానికి వచ్చేటప్పుడు కృతికా నక్షత్రం మనకి పూర్ణిమ రోజున ఉండటం ఉంది చాలా విశిష్టత అనమాట అది ట్వంటీ సెవెంత్ మండే మార్నింగ్ వస్తుందండి ఈ వర్షం వచ్చేటప్పటికి మనకి కృతికా నక్షత్రం ఉంది పూర్ణిమ కలిసి వస్తుంది ప్లస్ ఆ రోజు మండే కూడా కలిసి రావడంతో ఇంకా అద్భుతం ఉండే ఆ మండే కనుక మనకి మూడు హోరాలు ఉంటాయి అనమాట మనకి సోమవారం అనేది చంద్రుడికి సింబాలిక్గా మనకి శివునికి వచ్చేటప్పటికి చంద్రుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మనకి సోమవారం చూస్తూ ఉంటాం ఈ సోమవారంలో కృతికా నక్షత్రం పౌర్ణమి రోజున మనకి మూడు హోరాల కనుక సపరేట్గా కనుక అఫర్మేషన్స్ మెడిటేషన్స్ ఇవి కనుక ధ్యానాలు కనుక చేస్తే ఇంకా చంకా చాలా చాలా సూపర్ బాగానే రిజల్ట్స్ అనేది ధర్మార్థ కామ మోక్షాలకి ఎంతో అభివృద్ధి చెందుతుంది పురోగివృద్ధి వస్తుంది అన్ని కర్మలు పోగొట్టుకొని వాళ్ళకి కొత్త లైఫ్ని ఉన్నతమైన ఉన్నతంగా జీవించడానికి కావాల్సిన ఒక మంచి వాళ్ళకి అవకాశం అనేది ఉంది ఈ టైంలో మనం వినియోగించుకుంటే కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రాలు పురాణాలు మునులు మహర్షులు చెప్పేశారండి మనం చెప్పింది కాదండి ఇట్ ఈస్ దేర్ లాంగ్ బ్యాక్ మనం జస్ట్ కనెక్ట్ అయ్యి ఈ సద్వినియోగాన్ని చేసుకోవాలి ఈ టయాన్ని ఈ మన ఈ మాసాన్ని ఈ టయాన్ని చేసుకునే చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేస్తే ఇంకా ఉన్నతంగా కదగొచ్చండి ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి అసలు ఎందుకు ఏమేం చేస్తే అసలు ఈ ఈ టైంలో మనకు బెనిఫిట్ కలుగుతుంది అని కనుక చూస్తేనండి ఏ పని చేసినా కానీ మంచిగా జరిగిద్దండి అందులో వచ్చే పర్టికులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి వదలకుండా సాధనలాగా ఒక ఫార్టీ డేస్ దీక్ష పెట్టుకొని చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అండి తర్వాత వచ్చేటప్పుడు యోగా చేయడం తర్వాత చాంటింగ్ అండి మనకి గురువులు ఉపదేశించిన మంత్రాలు కానివ్వండి గాయత్రి మంత్రాలు కావండి లేదంటే మనకి లలిత శాస్త్రంలో ఎన్నో మంత్రాలు కానీ ఒక మంత్రం కట్టుకుని పట్టుకుంటేనండి వాళ్ళకి ఆ మంత్రసిద్ధి ఇమ్మీడియట్లీగా వచ్చేస్తున్నాడు అంత అద్భుతమైన మాసం తర్వాత వచ్చేటప్పటికి మనకి నదీ స్నానానికి బాగా ఓడతారండి మన గంగా నదులు కానివ్వండి లేదంటే కృష్ణానది మున నదు గోదావరి నదులు స్నానానికి కనుక మనకి నదీ స్నానం కనుక చేస్తే ఎంతో అద్భుతమైన మనకు పుణ్యంగా వస్తుందని చెప్పేసి మనకి పురాణాలు వివరించారండి ఎవరో మనకి ఇష్టదైవం ఉంటారు ఏ ఇష్ట దైవాన్ని మనం ఎప్పుడు పూజించినా చేయపోయినా కానీ అట్లీస్ట్ ఈ టైంలో కనుక చేస్తే కనుక ఆ దేవుడు అనేది మూడు వందల అరవై ఐదు వత్తులు ఒలిగించి కనుక చేస్తే కనుక మూడు వందల అరవై ఐదు సంవత్సరం అంతా చేసిన పుణ్యం అంతా వచ్చేసిందని చెప్పేసి మనకి పురాణాల్లో మనకి శాస్త్రానుగుణంగా మనకి వచ్చిన ఉందండి తర్వాత ఇవన్నీ ఎందుకు చేయండి ధర్మార్థ కామమాషాలు కావరు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇది ఏ రూపేణ చేసినా కానీ దానికి ఒక మంచి రిజల్ట్ ఒక అభివృద్ధి ఉందని చెప్పేసి మనకి శాస్త్రవచనాలు ఉన్నాయండి మనకి ఇంకా డీటెయిల్గా వెళ్ళామనుకోండి మనకి ఈ చాలా పుణ్యమాసం ఉంటుంది అనమాట సోమవారం గనకు మనకు చాలా అందరూ ఉపవాసం ఉంటారు అనమాట సోమవారం గనక ఉపవాసం ఉండి శివుడిని దర్శనం చేసుకుంటే మెంటల్ టెన్షన్స్ అన్నీ పోయి సర్వ అభిష్ట సిద్ధి అని జరుగుతుందని చెప్పేసి చెప్తారనమాట ఎలాంటి కోరుకున్నా కానీ సోమవారం ఫాస్టింగ్ ఉండేసి తర్వాత సాయంత్రం పూట దీపం దీపారాధన చేసి చుక్కలు వచ్చిన తర్వాత కనుక భోజనం కనుక చేస్తే అది ఉపవాసంతో అవుతుందండి సర్వాభ్య సిద్ధి జరుగుతుంది శివుని కనుక మనం ప్రార్థిస్తే అని చెప్పేసి ఒకటి రెండో చెప్పేసి నాగుల చవితి బాగా చేస్తారండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం ఆరాధన కనుక చేస్తే ఎవరికైనా సరే అండి ప్రజని పిల్లలకు సంబంధించి కాని సంతానానికి సంబంధించి కానివ్వండి దోషాలు ఏమైనా ఉన్నా కనుక సంతానానికి సంబంధించి కానీ ఉండే కనుక నాగుల చవితి రోజున కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆచారం కూడా నాగుల చవితి మనకు వస్తుందండి తర్వాత వచ్చేటప్పటికి మనకి అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు హరిహరం పుత్ర అని చెప్పేసి ఎందుకు అయ్యప్ప స్వామి అంటే ఈ పర్టికులర్ శని ఆ ఏళ్ళనాటి శని ఎవరెవరికో ఉందో పర్టికులర్ మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తుంది వాళ్ళు కానివ్వండి తర్వాత ఈ శనికి సంబంధించిన ఏవైనా దోషాలు ఉంటే కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా కానీ దోషాలు పోతాయి అని చెప్పేసి మనకి అయ్యప్ప స్వామి అందుకని నల్లబట్టలు కూడా వేసుకుంటారంట అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని అద్భుతంగా ఫార్టీ డేస్ దీక్ష తీసుకుంటారు ఇదే టైంలో జస్ట్ రేపు స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి మకర జ్యోతి వరకు సిక్స్టీ డేస్ ఉండేసి ఫార్టీ ఫైవ్ డేస్ అయినప్పుడు ఒక్కొక్కరు విజిట్ చేస్తూ అనమాట మనకి అయ్యప్ప స్వామి గుడి అనమాట నెక్స్ట్ వచ్చే కార్తీక మాసంలో మనకి సముద్ర స్నానం చెప్తారండి సముద్ర స్నానం ఎందుకు చేయాలంటే మనకి జాతకంలో రాహు దశ కేతు దశ ఏమైనా ఉండి గనక ఉండి అనుకున్న పని కాకపోతున్నా తర్వాత వ్యాపారం అభివృద్ధి చెందకపోతున్నా కాని అండి వీటన్నిటికి సంబంధించి సముద్ర స్నానాన్ని నేను చాలా జనరల్గానే స్నానం రికమెండేషన్ రెమెడీ ఇచ్చేస్తాను రాహు దశ ఉందంటేనే అందులోని ఎవరైనా సరే ఈ టైంలో గనక ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే అసలు అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి మన స్క్రిప్చర్స్ ముళ్ళంతా చెప్పేసారు ఈ టైయాన్ని గనక అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి తర్వాత వచ్చేటప్పటికి ఇంకా మనకి కార్తీక మాసం సముద్ర స్నానం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ఆచారం కూడా ఉంది అండి ఆ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగితే సంవత్సరం అంతా మనకి దీపారాధన చేసిన తర్వాత సమానం అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి ఇవి కాకుండా ఈ మాసంలో మనకి ఒక విశిష్టత ఏమంటేనండి తులసి వివాహం అని చెప్పేసి మనకు వస్తుంది సో మనకేముందంటే తులసి చెట్టు ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు చెప్పి విష్ణుమూర్తితో సమానం తులసి చెట్టు చెప్పి లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి మనకి ద్వాదశి తిథి రోజున మనకి అమ్మవారికి వివాహం చేస్తారు ఎవరికైనా సరే వివాహం కాని వాళ్ళు ఓకే కొద్ది దోషం మీరు రకరకాల దోషాలు కనుక వివాహంలో ఉండి గనక వివాహం లేట్ అవుతున్నా కానీ వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి సరైన సహద్దు లేకపోతే ఈ టయానికి మనం సద్వినియోగం చేసుకుంటే చాలా చాలా మంచిదండి సో తులసి వివాహాన్ని తర్వాత వచ్చేటప్పటికి మనకు వనభోజనాలు అని చెప్పేసి చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది కులాల వారీగా కొంతమంది ఆఫీసులు కానీ ఉండి అలా వెళ్ళిపోయి అందరికీ వెళ్ళిపోయేసి ఈ టైంలో సత్యనారాయణ స్వామి పూజ కూడా చేస్తూ ఉంటారనమాట సత్యనారాయణ స్వామి పూజ చేస్తే మనకి రాంది ఉందండి ఉంది మన కథలే ఉన్నాయి అనమాట ఈ కథలు చేస్తే ఇంకా మనకి కావాల్సిన ఆరోగ్యం కానివ్వండి రోగాలు బాధలు కానివ్వండి తర్వాత ఎవరికైనా పొలిటీషియన్స్ ఎవరైనా గనక ఉంటే వన భోజనాలు గనకి అరేంజ్ చేస్తే వాళ్ళకి ఒక రాజ్యాధికారం వచ్చేస్తా అని చెప్పేసి మన శాస్త్రాలు క్లీన్గా చెప్పబడి ఉన్నాయండి సో ఇంత గొప్ప విశిష్టత కలిగి ఉన్నాయండి తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ మాసంని మనకి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి ఇవి ఇవి కూడా మనకి పురాణాల్లో క్లీన్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ టైంలో తులసి మొక్కను తుంచకూడదండి చాలా అసలు పాప అతి పాపం ఇది ఎందుకంటే ఈ జనరల్గా తులసి చట్టియటానికి బాగా ఎత్తుగా పెరుగుతూ ఉంటుంది కొంచెం అటు ఇటు ఉన్నట్టు కూడా ఉంటుంది కానీ ఎవరన్నా అనుకొని మళ్ళీ చిన్న మొక్క పెరిగింది కదా దీన్ని తీసేద్దామని చెప్పేసి అట్లాంటి టైంలో తులసి మొక్కను తుంచటం కానీ కోయటం కానీ చేయకూడదండి తర్వాత వచ్చేటప్పటికి ఈ టైంలో బాగా ఫాస్టింగ్ ఉండాలండి ఎక్కువగా ఇంకా మూడు పూటలు తినకుండా అట్లీస్ట్ ఒక పూటన్నా స్కిప్ చేసి ఉంటే బాగుంటుంది హెల్త్ పరంగా కానివ్వండి తర్వాత పుణ్యం ప్రకారం కూడా కొన్ని శ్లోకాలు కూడా చూద్దామండి ఆ తర్వాత మనం దానాలు చేసేటప్పుడు అండి చాలా కేర్ఫుల్గా దానాలు చేయాలి ఎలాంటి వస్తువులు దానాలు చేయాలి ఎలాంటి వస్తువులు దానం చేయకూడదు మనం చూస్తానండి ఒకటి పర్టికులర్గా దీపాలు దానం చేసి చాలా మంచిది అంటారండి జనరల్గా ఒక ఒక్క ప్రేమత అలా ఇవ్వకూడదండి దీపాలు ఎప్పుడు దానం చేసినా కానీ రెండు ప్రేమతో కలిపేసి అందులో కొంచెం పసుపు కుంకుమ కానీ ఉప్పు కానీ అవన్నీ పెట్టేసి మనం దానం చేయొచ్చండి తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఎందుకు దానాలు చేయాలి అని చెప్పేసి అంటే మనకి మనకి కార్తీకపురాణంలో ఒక శ్లోకం కూడా ఉందండి యో జీవితి రుణీ నిత్యం నియమం కల్పమష్ణుతే పశ్చాత్త భూత్వ సత్సర్వం ప్రతిదాస్యతి అని చెప్పేసి ఇందులో మీనింగ్ ఉందండి ఈ మీనింగ్ ఏమంటేనంటే ఈ జన్మలో గనక ఎవరి దగ్గరైనా రుణం తీసుకొని ఆ రుణం గనక మనం ఇవ్వకపోతే నెక్స్ట్ జన్మలో అతనికి మనం కొడుకుగా పుట్టి అతనికి సేవ చేసి ఇప్పుడు మనం తీసుకున్న రుణం అంతా ఆ జనంలో అక్కడ తీర్చుకుంటామని చెప్పేసింది అందుకని చెప్పేసి రుణం అనేది మనం ఇప్పుడు ఉంచుకోకూడదు అయితే కొన్నిసార్లు మనం రుణం చేస్తాము మనం చే తిరిగి ఇచ్చే టయానికి వాళ్ళు మన దగ్గర ఉండకపోవచ్చు కొన్నిసార్లు మనం తెలుసుకోలేకపోతే మనం రుణం చేసామే అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ టైంలో కనుక మనకు దాన ధర్మాలు కనుక ఎక్కువగా చేస్తే అట్లాంటి రుణాలు ఏమైనా ఉంటే కనుక పోతాయి అనమాట సో ఇందులో మనకి ఆర్థిక పురాలు చాలా క్లీన్గా చెప్పాలి ఇందులో పండ్లను దానం చేయాలండి ఈ మాసంలో కనుక దానాలు కనుక పండ్లు కనుక దానం చేస్తే దానం చేసేవాడు దేవ ఋషి పిత్రుడు రుణాలు మూడింటి నుంచి విముక్తి అయిపోతాడు అనమాట కొంతమంది పిత్రులకి కర్మలు చేయించడం అవన్నీ మనకి వాళ్ళకి తెలవదు డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి కొంతమంది మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా సరే మనకు తెలుసో తెలవ దేవతలను దూషించిన పిత్రులను దూషించిన మహర్షులను అవమానించిన లేదంటే మనం ఎన్నో స్క్రిప్చర్స్ అంటాం వేదాలను అవమానించినా కానీ అలాంటి వాళ్ళకి చిన్న ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ అంటే పండ్లు కనుక దానం చేయాలి దానిమ్మ పండ్లు అరటి పండ్లు ఈ పండ్లు దానం చేస్తూ ఉంటే మనకి ఈ పురాణాలు ఏం చెప్పారంటే అండి ఎన్ని రకాల ఉన్నా కానీ మొత్తం విముక్తులైపోతారు అని చెప్పేసి తర్వాత ఏమని చెప్పారంటే అండి ఉసిరిగాయన ఉసిరి ఫలాన్ని కనుక దానం కనుక చేస్తే సార్వభౌముడైపోతారు ఇది పొలిటీషన్లకు చాలా ఇంపార్టెంట్ సో సార్వభౌమత్వకారం కావాలి అంటే దే వాంట్ రాజ్యలక్ష్మి ఒకళ్ళకి ఒక కమాండ్ ఒక విల్ పవర్ ఒక రాజ్యాన్ని దానికి కావాలి అనుకుంటే ఒక సమస్యను నడపాలి అనుకుంటే దానికి కావాల్సిన ఆ శక్తి వచ్చేటప్పటికీ మనకి టాప్ సీఈఓస్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి ఉసిరి పండ్లుగా కనుక దానం చేస్తే ఆ శక్తి వాళ్ళకి వస్తుందని చెప్పేసి మనకి పురాణాలు చెప్పు ఆ తర్వాత మనకి శివలింగాన్ని చిన్న చిన్న శివలింగాలు కనుక మనం దా మనం గనక దానం చేయగలిగితే దాని వలన అనేక భోగాలను అనుభవించి ఈ జన్మలో వచ్చే జన్మలో పౌర్ణమి సెవెంత్ ఎస్ చేస్తే కనుక వాళ్ళకి ఈ జన్మలో అన్ని కష్టాలు తొలగి నెక్స్ట్ జన్మలో చక్రవర్తిగా పుడతారు అని చెప్పేసి మనకి పురాణంలో ఉందండి అద్భుతమైన విశిష్టత కలిగినప్పుడు మనం చేస్తామంటే పండ్లు అప్పుడు చేసేది వేరు ఇప్పుడు చేసేది వేరు సో ఇప్పుడు ఈ టైంలో మనం చే చేయగలగాలన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల్ని జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ కూడా అండి మనకి ఏం చేస్తుంటే భోజనాలు ఎక్కడ చేయాలి ఏం చేయాలి మనం జనరల్ కార్తీక వన భోజనాలు బయటకు వెళ్తూ ఉంటాం కానీ వెళ్ళేటప్పుడు వనల్లోనే చేస్తాం అది ఓకే కానీ కొంచెం కేర్ఫుల్గా ఒక విషయాన్ని గమనించుకొని ఆ విషయాన్ని కనిషర్ ఈ దేశ కనిషర్ తట్టుకోవడనమాట సో నాలుగో పాయింట్ అండి వన భోజనాలు ఎక్కడ చేయాలి దీనికి మనకి శాస్త్రం కూడా చాలా క్లీన్గా చెప్పారండి యహ కార్తీకేసి వనభోజనమాచరేత్ సాయాతి వైష్ణవం దామం సర్వ పాపై ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే కార్తీక మాసంలో గనక మనం ఉసిరి చెట్టు దగ్గర గనక మనం కనుక భోజనం గనక చేస్తే వన భోజనం గనక చేస్తే మన ఆ ఎంత పుణ్యం వచ్చిందంటే అంటే మనకి విష్ణు దగ్గరే డైరెక్ట్గా విష్ణులోకానికి వెళ్ళే ఒక అర్హత మనం సంపాదించుకోగలుగుతాం మనకున్న పాపాలు మొత్తం పోయేసి ఈ ఒక్క చిన్న పని వల్ల మనకున్న పాపాలు అన్నీ పోయేసి డైరెక్ట్గా విష్ణులోకాన్ని మనం చేరుతామని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్పినాయండి సో అందుకని చెప్పేసి ఇక్కడ విష్ణు వచ్చేటప్పటికి మనకి ఉసిరి చెట్టుతో సంబంధంగా చూస్తాం కాబట్టి మనం వెళ్ళిన ఎక్కడ ప్లేస్లో సరే ఉసిరి ఉసిరి చెట్టు ఉండేటట్లుగా చూసుకొని అక్కడ కూడా మనకి ఆ చెట్టుకి మనకి చిన్న పూజలాగా చేసుకొని ఆ తర్వాత భోజనం చేస్తే మనకి ఆ సిద్ధి దొరుకుతుంది అండి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఇవి కాకుండా మనకి కొన్నిటిని నిషేధం చేశారండి ఈ థర్టీ డేస్లో రెగ్యులర్గా అలా ఉన్నా పర్లేదు ఎంత పవిత్రమైన మాసం మనం మంచి జైపోయిన పర్లేం అట్లీస్ట్ కొన్ని పనులు చేయకుండా ఉంటే మనం వేరే పాపాలు ఇంకా ఎడిషన్గా మోట కట్టుకోకుండా ఉంటాము సో విల్ నాట్ అక్యుములేట్ ఎనీ బ్యాడ్ కర్మ అండి ఇందులో ఏమేం చెప్పారంటేనండి ఈ టైంలో ఒక ఆరుని నిషేధించారండి ఫస్ట్ తైలాభ్యాంగనము అంటే తలకు నూనె పెట్టుకోవటం నూనె రాసుకోవటం ఇట్లాంటివి చేయకూడదు రెండోది పకటి పూట నిద్రపోకూడదు మూడోది కంచు పాత్రలో భోజనం చేయకూడదు అంటే మన ప్లేట్స్ అవి ఇలాంటి వాటిలో తినకూడదు పరాన్న భోజనము అంటే వేరే వాళ్ళు మనకి ఎవరైనా పిలిచినా కానివ్వండి లేకుంటే అనవసరంగా వెళ్ళిపోయి వేరే చోట్ల భోజనం లాంటివి చేయకూడదు అనమాట తర్వాత గృహస్నానము ఇక్కడ ఏం చెప్పండి నదుల్లో స్నానము బయట స్నానం చేస్తే చాలా మంచిది కోర్స్ అది కుదరవచ్చు కుదరకపోవచ్చు బట్ జనరల్గా ఈ మాసంలో ఏంటంటే గృహంలో స్నానం చేయకూడదు అని చెప్పేసి ఒక నియమం పెట్టారు తర్వాత నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనం అంటే కంపల్సరీ ఫాస్టింగ్ ఉండాలి నిషిద్ధ దినాలు వచ్చేటప్పటికి మనం ఏకాదశి రోజున ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అట్లానే సోమవారాలు ఇవి కాకుండా ఇన్ కేసు ఆ టైంలో గ్రహణం కానీ ఏమైనా కంటే ఆ టైంలో కొన్ని నిషిద్ధ టైంలో భోజనం చేయకూడదు అని చెప్పున్నాయి కాబట్టి ఆ టైంలో భోజనం మాత్రం చేయకూడదండి తర్వాత వేద శాస్త్రాలను నిందించకూడదు ఈ టైంలోనే ఇవి ఆ పురాణం ఏంటి ఈ పురాణం అనేది నిందించకూడదు ఇవి పనులు మీరు అవి చేస్తే వెళ్ళండి కూడా దానాలు ధర్మాలు చేస్తే అట్లీస్ట్ ఇవి చేయకుండా ఉంటే మీకు మళ్ళా పాపం రాకుండా ఉంటుందని చెప్పేసి మనకి కార్తీక పురాణాలు చాలా క్లీన్గా చెప్పేస్తున్నారండి సో ఇదండి మనకి క్లుప్తంగా మనకి విశిష్టత యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత నాగరాజు గారు చాలా బాగుందండి సో నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను ఇందులో అయితే కార్తీక పౌర్ణమి రోజు మీరు క్లాస్ పెడుతున్నారని తెలిసిందే అవునండి ఎందుకు ఆ రోజు పర్టికులర్గా సో నాగరాజు గారు ఏమవుతుందంటేనండి ఈసారి ఇప్పుడున్న కార్తీక మాసం విశిష్టాతి విశిష్టమైన కార్తీక మాసం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ముందులో చెప్పాను తర్వాత మనకు సోమవారం కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికీ ఆ రోజు కృతిక నక్షత్రం కూడా ఉంది ఆ తర్వాత మనకి ఆ రోజు మనకి ఏమవుతుందంటేనండి మనకి యోగా మెడిటేషన్ ధ్యాన ఈ శాస్త్రం ప్రకారం ఏం చెప్తామంటేనండి మనలో కర్మలు ఉంటాయండి ఈ కర్మలు ఉండడం వల్ల మనకు అడ్డుపడేసి మనం ఎంత కష్టపడినా కానీ మనకి ముందుకు వెళ్ళలేము అనమాట ఈ ఈ టైంలో మనకి చాలా మంచి టైం అండి మనకున్న కర్మలన్నీ కరిగించుకొని ఓకే ముందుకు పోవటానికి ఏం చెప్తారంటే ధ్యానం మెడిటేషన్ యోగా చాంటింగ్ శివతత్వము తర్వాత లక్ష్మి కటాక్షి ఇవన్నీ కానీ మనం తెలుసుకొని మెడిటేషన్ కొంత ప్రాసెస్లు కానీ ఫాలో అవుతే ఏడు జన్మల కర్మలు కూడా కరిగిపోయాయి గొప్ప అవకాశం ఎక్కువ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంతేగాది మనకు వచ్చే ఏడు తరాలు వాళ్ళు కూడా దిన జన అభివృద్ధి చెందుతూ వంశాభివృద్ధి చెందుతూ ఎంతో చక్కగా ఆరోగ్యం కీర్తి ప్రజలు సంపాదించే కర్మలన్నీ కరిగిపోయి వాళ్ళకు కూడా రాబోయే ఆగమ కాని కర్మలు కూడా మనకి తీసేస్తే ఒక మంచి టైము ఈ టైంలో ఉందండి ఈ టైం సద్వినియోగం కూడా ఇంకా ఏమేమి చేయాలి ఎలా చేయాలని చెప్పేసి సో దాని గురించి వన్ డే వర్క్షాప్ ఉంటుందండి నాగరాజు గారు సో తెలవని వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే గైడెన్స్ వస్తారు కొంతమంది పెద్దవాళ్ళకి ఎక్కడెక్కడో ప్లేస్లో ఉంటారు అలాంటి వాళ్ళకి మనకి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఇద్దామండి సో చాలా మంచిదని చెప్పేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి అండి డెఫినెట్గా సార్ సో కార్తీక రోజు పుణ్యం దక్కాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం కర్మలు తొలగించాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు రియలీ గుడ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు చూసారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో మీరు కనుక ఆ కార్తీక పౌర్ణమి రోజు క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీరు మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంట్రోల్ చేసుకోండి సో కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అంటూ ఉంటారు అండ్ దానికి సంబంధించిందే గురు సముఖంలో ఏదైనా చేస్తే ఖచ్చితంగా కొన్ని కర్మలు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా చాలా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ